తదుపరి చివరిగా మీన రాశి మీనరాశి పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తరభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిస్తే మీనరాశి ఆదాయం 8 వ్యయం 11 రాజ్యబుజ్యం 1 అవమానం 2 శోభకృతి నామ సంవత్సరము మీకు శుభాశుభముల మిశ్రమము మీనరాశి వారికి కారణం ఏంటి అంటే ఏలిన నాటి శని దోషం ప్రారంభమైంది మీనరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి జాగృతలు ఖచ్చితంగా పాటించాలి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి చాలా ఆటంకాలు సంవత్సరం మీకు ఎదురు కాబోతున్నాయి ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురుబలం అనేటువంటిది ఒక్కటి మీకు ఉంది కాబట్టి ఆ మాత్రంగా మీరు ముందుకు వెళ్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది కానీ 12వ స్థానంలో ఏలిన నాటి శని దోషం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు ఏ మాట మాట్లాడినా శత్రువులకు అది ఇబ్బందిగా ఉంటుంది మాట తీరు పదలపరుచుకోండి మాట తీరు బాగుపరుచుకోండి మాట పొదుపు చాలా వరకు అవసరము అలాగే కేతువు కూడా నవంబర్ 1 నుంచి 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి ప్రయాణాలు అధికమవుతాయి ప్రతికూల పరిస్థితులు విపరీతంగా ఉంటాయి కాబట్టి వీటన్నింటిని అధిగమించడానికి కొంత ప్రయత్నం అయితే చేయాలి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగ ప్రాప్తి అనేటువంటిది కలగబోతోంది సంతాన పరంగా ఒక శ్రేయస్సు కలగబోతోంది విద్యార్థిని విద్యార్థులు మీనరాశికి సంబంధించినటువంటి వారు బాగా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం కూడా ఉంది విపరీతమైనటువంటి శ్రమతోనే ఉత్తీర్ణతను పొందుతారు అలాగే రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి అతి శ్రమతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని విషయముల యందు ఇబ్బంది కలిగే ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఇంటా బయట విపరీతమైనటువంటి శ్రమ తప్పకపోవచ్చు కాబట్టి మీనరాశి వారు ఈ సంవత్సరమంతా దైవ బలాన్ని నమ్ముకోవటం ఒక్కటే వీరికి శ్రేయోదాయకం అందుకే ప్రతి రోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శనివారం రోజున ఖచ్చితంగా రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి రావి చెట్టు మొదట్లో చక్కెరతో కలిపినటువంటి నీళ్లను పోయండి అలాగే ఒక నల్లటి గొంగలి నల్ల నువ్వులు నల్లటి నూనె లేకపోతే నువ్వుల నూనె వీటిని ఎవరికైనా దానం చేయండి అలాగే వీలైనప్పుడల్లా గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు కడుపు నిండుగా గ్రాసం తినిపించండి కొంత పరిస్థితిలో అనుకూలత కనిపిస్తుంది ఒక్కటి మాత్రం నేను అందరికీ చెబుతున్నాను 12 రాశుల వారికి ఎందుకంటే మీన రాశి అనేటువంటిది మనకు చివరిది కాబట్టి 12 రాశుల వారికి ఒకటే సూచన నేను ఇస్తున్నాను ఏమిటి అంటే ఏకాదశస్తే జనార్దనః కిం కురువంతి నవగ్రహాః అనే పురాణ వచనం లాభస్థానంలో భగవంతుణ్ణి పెట్టుకుంటే నవగ్రహాలన్నీ మనకు అనుగ్రహిస్తాయి కాబట్టి మంచి పనులు చేయండి సత్సాంగత్యం పెట్టుకోండి ఈ సంవత్సరమంతా మీరు చెడు ఆలోచనల వైపు వెళ్ళకండి ఎక్కువగా పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి క్షేత్రయాత్రలు తీర్థయాత్రలను తీర్థయాత్రలుగా మాత్రమే చేయండి తీర్థయాత్రలను విహారయాత్రలుగా మాత్రం చేయకండి గుడికి వెళ్ళినప్పుడు ఆచార వ్యవహారాలతో ఉండండి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండండి పెద్దల పట్ల వినయ విధేయతలు చూపించండి ముఖ్యంగా వృద్ధుల సేవ చేయండి తల్లిదండ్రుల సేవ చేస్తే కొడుకులు బాగుపడతారు అలాగే చక్కటి మాటలు మాట్లాడండి ప్రతిరోజు దైవాన్ని నమ్మండి దైవ బలాన్ని ఎంత సంపాదించుకుంటే అంత బాగుంటుంది ఈ సంవత్సరం మీ అందరికీ కూడా కాబట్టి భక్తి కార్యక్రమాలను ఎక్కువగా చూడండి భక్తి స్తోత్ర పారాయణాలను విపరీతంగా చేయండి స్తోత్ర పారాయణాలు భక్తి చరిత్రలు సత్సాంగత్యం ఈ మూడు కూడా మీకు మంచి ఫలితాలను కలిగించవచ్చు అని మనకు పంచాంగం చెప్తోంది కాబట్టి మీ అందరికీ శ్రేయస్సు కలగాలి అని